కొత్త కోడలు వస్తే గడికి పంపమంటాం ఒక భాగం, కానీ ఇళ్లల్లో ఆడపిల్లల్ని దాసీలుగా తమ బిడ్డలతో పాటు పెళ్లికి ఇచ్చి పంపించడం, వాళ్ళని ఆ ఆమె యొక్క భర్త ఎట్లంటే దొర అట్లంటే వాడుకోవడం అనేది మనం దాసీ చిత్రంలో చూస్తాం, చింతపల్లి గడిలో తీసారు అది. కాబట్టి ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా మీకు విష్ణురు దేశముఖు ఆ కాలంలో 40లో 2 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు. ఈ 2 లక్షల బిల్డింగ్ కి 3 రోజుల బాలింత నేను రాలేను అంటే ఆమె రొమ్ముల్ని పట్టకారు పెట్టలాగాడు. కాబట్టి మామూలు విషయం కాదు ఇది, దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అందుకనే నైజాము సర్కారుని తిట్టినా గానీ స్థానికంగా ఉండే ప్రజల్లో ఈ హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులు దేశముఖులు దేశపాండేలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. పటేలు పట్వారీలు నీకు అండ చేరారు, పోలీస్ పటేళ్లు మాలీ పటేళ్లు లేకపోతే రజాకారులు నిజాం సైన్యం నీకు అండ చేరారని తిట్టారు తప్ప నువ్వే కారణం అని తిట్టలా. వాళ్ళకి ప్రత్యక్షమైన ఈ దోపిడీలో కనపడద్దు ఎవరు? వీళ్ళు. ప్రజలకి నువ్వు ఏ మతం అనేది ఆ టైంలో కౌంట్కి రాదు. ఆ టైంలో గుర్తొచ్చేదేంటి, నా జీవితాన్ని ఇంత దుర్భరం చేసింది ఎవడో వాడి మీదే ఉంటుంది కసి. కాబట్టి వీళ్ళు ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో అవి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లిస్టు. ఈ లిస్ట్ని అయితే వాళ్ళు జరిపేయలేరుగా, ఎంత మొరిగినా కానీ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బాగానే మొరుగుతున్నారు. కానీ ఈ వాస్తవాలను మరుగుపరచగలుగుతారా వాళ్ళు? ఈ రికార్డులను వాళ్ళు తీసివేయగలుగుతారు?